ప్రైసలో జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికి ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. ఈ క్రిస్మస్ వేడుకలో మన క్రిస్మస్ సందేశాన్ని అనుదినము ధ్యానించే అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించారు. ఈరోజు క్రిస్మస్ కోసం మరొక సందేశాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ అంటే నిజ దేవుణ్ణి అత్యాశక్తితో వెతుకుట, దేవుణ్ణి వెతుకుట. ఎవరు వెతికారు అంటే వార్త విన్నారు. ఎవరు అంటే గొర్రెల కాపరులు. ఇక్కడ అంటాడు 2:8 లూకాసు వార్త 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమాన నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. అంటే వార్త వచ్చింది. వార్త వచ్చిన వెంటనే మీరు దేవుడు ఇక్కడ వారు వెంటనే ఆలస్యం చేయలేదు. ఇక ఆలస్యం చేయకోకుండా ఆ గొర్రెల కాపరులు ఆ దేవుణ్ణి వెతకటానికి ఇష్టపడ్డారు. నిజంగా వారు అత్యాశక్తితో దేవుని వెతకటానికి దేవుణ్ణి వారు చూపించిన భక్తి చూడండి. దేవుని వెతకాలి అంటే నీలో నాలో ఏముండాలంటే భక్తి ఉండాలి. వీరంతనే మాట విన్న వెంటనే దేవుని వెతకటానికి అత్యాశక్తితో దేవుని వెతకటానికి ఇది. కనుక మనము కూడా ఈ క్రిస్మస్ వేడుకలో అలనాడు గొర్రెల కాపర్లు అత్యాశక్తితో దేవుణ్ణి వెతికినప్పుడు నీకు నీ కుటుంబానికి అవసరమైంది అంటే భక్తితో దేవుణ్ణి వెతకాలి. ఇప్పుడంతా జరిగే క్రిస్మస్ ఎలా జరుగుతుందంటే బడాయితో క్రిస్మస్ జరుగుతుంది. బడాయితో కాదు, కానీ భక్తితో దేవుని వెతికే అనుభవం కావాలి. అదే నిజమైన క్రిస్మస్ అని చెప్పగలుగుతున్నాను. కనుక ఇక్కడ గొర్రెల కాపరులు భక్తితో దేవుని వెతికారు. కనుక దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని వెతకటానికి అట్టి మనసు నీవు కావాలని మనం చేసుకుంటూ ఉన్నాను. దేవుని వెతికే అనుభవం కావాలి. ఎలా వెతకాలి? ఒకటి భక్తితో వెతకాలి, రెండోది బాధ్యతతో వెతకాలి దేవుణ్ణి. ఇది మన బాధ్యత. ఆయన వెళ్ళి వారు చూసి వారిని పూజించడానికి వాళ్ళు బయలుదేరి ఉన్నారు. వారి దేవుని బిడ్డలారా, గమనించారా? కనుక దేవుడు మరి వారిని దేవుడు ఎంతగానో వారికి వారి పేర్లు ఆ గొర్రెలు కాపరులు అరణ్యాల్లో ఉండేవారు, చెట్టుల్లో చేమల వాళ్ళు ఉండేవారు, వారి పేర్లు పరిశుద్ధ గ్రంథములో వారి కోసం మనం ధ్యానిస్తున్నామంటే ఈ నెల రోజులు ఆ గొర్రెలు కాపరుల దగ్గర ఏముందంటే మొట్టమొదటిగా భక్తి ఉంది, రెండోది ఏముందంటే బాధ్యత. దేవుడు వెతకాలనే బాధ్యత, దేవుణ్ణి దర్శించాలనే బాధ్యత, దేవుని సన్నిధికి వెళ్ళాలనే బాధ్యతతో వాళ్ళు దేవుణ్ణి వెతుకుతున్నారు. వారి హృదయాలు ఎవరి హృదయాల్లో దేవుడు నిలిచి ఉంటాడో వారికి నిజంగా వారికి దేవుని యొక్క బాధ్యత కలిగి ఉంటుంది. భక్తి ఉంటే సరిపోదు, భక్తికి తగ్గ బాధ్యతతో దేవుణ్ణి వెతకటానికి నువ్వు ఇష్టపడాలి. ఎప్పుడైతే దేవుణ్ణి ఆ విధంగా నువ్వు ఇష్టపడతావో దేవుడు దీవిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. స్తోత్రం చెప్దామా? అలాగని వారిలో ఈ మూడో మాట ఏంటంటే వారిలో భయం ఉంది. దేవుని ఎడల భయము, దేవుని ఎడల ఆయన భయముతో దేవుని వెతుకుతున్నారంట. నీకు నాకు కూడా భయముతో దేవుని వెతుకుతున్నావా? బాధ్యతతో దేవుని వెతుకుతున్నావా? ఈరోజు ఈ యొక్క గొర్రెలు కాపరులు దేవుణ్ణి వెతకటానికి వారు ఏం కనపరిచారు అంటే భక్తిని కనపరిచారు, బాధ్యతని కనపరిచారు, భయాన్ని కనపరిచారు.
నేటి సమాజంలో క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నాం, మంచిదే. మీ ఇంటి పైన స్టార్ ఉంది, మంచిదే. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మంచిదే. క్రిస్మస్ వాతావరణం, లైటింగ్ అంతా కూడా బాగుంది. ఇల్లంతా కూడా క్రిస్మస్ వాతావరణం అలుగుంది, పండుగ వాతావరణం అలుగుకుంది, మంచిదే. మన ఇంట్లో ఏముండాలి అంటే, ఒకటి భక్తి ఉండాలి, రెండు బాధ్యత కలిగి ఉండాలి. దేవుని ఎడల, దేవుని సన్నిధి ఎడల, దేవునితో సహవాసం ఎడల, మూడు భయం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీ కుటుంబ దేవుడితో గడపటానికి భయం, అయ్యో దేవుడితో నడవటానికి భయం, దేవునితో సహవాసం, భయంతో సహవాసం చేయాలి, నిర్లక్ష్యం కాకుండా, అప్పుడే దేవుడిని దర్శిస్తాడు, అప్పుడే దేవుడిని స్థితిగతులు మారుస్తూ ఉంటాడు. వీరిలో ఏం కనబడుతుందంటే, ఈ మూడు అనుభవాలు కనబడుతున్నాయి. ఈ గొర్రెల కాపరిలో ఏం కనబడుతున్నాయి అంటండి, ఈ మూడు కార్యములు వారిలో కనబడుతూ ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, వీరు ఎక్కడన్నింటిని విడిచిపెట్టేశారు, కనుక గొర్రెలు అట్లన్నింటిని విడిచిపెట్టారు, ఎవరికి చిన్న వాళ్ళకి ఎవరికి అప్పగించేసేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే, యేసుని వెతకటానికి వెళ్ళిపోయారు అంట. దేవుని మాటకు లోపడ్డారు, దేవుని మాట విన్నారు. వారిలో ఆసక్తి, వారిలో కోరిక, వారిలో తృష్ణ. ఎవరిలో ఆసక్తి ఉంటుంది, ఎవరిలో తృష్ణ ఉంటుంది, ఎవరిలో భక్తి ఉంటుంది అంటే, దేవునిలో, దేవుళ్ళో నీవు ఎవరైతే బాధ్యత కలిగి ఉంటారో, దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేస్తాడు. భక్తి ఉంటుంది, బాధ్యత ఉంటుంది, భయం ఉంటుంది. దేవుని వెతకటానికి ఎంతో ప్రయాసపడ్డారు. ఏముంది వాళ్ళు అంటే, భక్తి, బాధ్యత, భయం కలిగి ఉంది కనుక దేవుణ్ణి వెతికే అనుభవం ఉంది. నీ కుటుంబానికి అనుభవం కావాలి, నా కుటుంబం భక్తి కావాలి, బాధ్యత కావాలి, భయం కావాలి. ఎందుకంటే ఆయన వెతకటానికే ఊపురున్నంత వరకు దేవుణ్ణి వెతికే అనుభవం కావాలి మనందరికీ. నిత్యము అలనాడు గొర్రెలు కాపర్లు వెతుకున్నట్లుగా మనం ఎలా ఉండాలి, మనము కూడా నిత్యము దేవుని వెతికే అనుభవం కావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మీ అందరి హృదయాల్లో అటు తృష్ణ అటు ఆరాటం పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ అందరి హృదయములు పుట్టించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రపంచ దేశాలు నెమ్మది శాంతిని వండి. పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచె వేయమని గొప్ప దేవుడైనస్తే నామములు ప్రార్థించి వేడుకుంటున్నా ప్రియ పరలోకప్పు తండ్రి. ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్ పిట్టలవేమవారం. అమ్మ బాబు, లైక్ చేయండి మర్చిపోకండి, షేర్ చేయండి మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కావాలని ప్రేమతో మీకు మనం చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.